పవన్ ఇంకా కుసుమ్ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. వాళ్ళ రెండు కుటుంబాలు ఒప్పుకోకపోయినా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఆ కారణంగా వాళ్ళు తమ కుటుంబానికి దూరంగా ఒక గుడిసెలో ఉండేవాళ్లు. కొంతకాలం తర్వాత కుసుమకి ఒక చక్కటి కూతురు పుడుతుంది. కూతురు పుట్టిందన్న కారణంతో పవన్ తనని వదిలి వెళ్లిపోతాడు. ఇప్పుడు తను ఒంటరిగా ఉంటుంది. పవన్ నాకు చాలా అన్యాయం చేశాడు. తను నా నిజమైన ప్రేమని అర్థం చేసుకోలేడు. నేను తన కోసం నా కుటుంబాన్నే వదిలేసొచ్చాను, కాని తను ఆడపిల్ల పుట్టిందని నన్ను వదిలిపెట్టేశాడు. అలా అనుకుని ఏడుస్తుంది. కుసుమ ఎలాగోలా కష్టపడి తన కడుపు తన కూతురి కడుపు నింపుకుంటూ ఉంటుంది. కాని ఇప్పుడు తన ఇంట్లో తినడానికి ఏమీ మిగలదు. అప్పుడు ఆలోచిస్తుంది, ఇప్పుడు నేను నా కూతురి కోసం దృఢమైన నిర్ణయం తీసుకోవాల్సిందే. ఎంతకాలం నేను పవన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను? నాకు ఏ ఆసరా లేనప్పుడు నా కష్టంతోనే నేను నా కూతుర్ని పోషించుకోవాల్సి ఉంటుంది. తనని నేను ఎంత బాగా పెంచుతాను అంటే తన తండ్రి తనని వదిలి వెళ్లిపోయాడని తనకసలు ఎప్పుడూ అనిపించకూడదు. కుసుమ ఉద్యోగం కోసం వెతుకుతూ బయలుదేరుతుంది. కాని తనతో పాటు తన కూతురు కూడా ఉండటం వల్ల ఎవరూ తనకి పనిని ఇవ్వరు. తను పని కోసం వెతికి వెతికి బస్టాండ్కి చేరుకుంటుంది. బస్టాండ్లో తన కూతురిని వీపుకి కట్టుకుని పనికోసం వెతుకుతూ ఉంటుంది. అదే బస్టాండ్లో తను కూలీగా మారుతుంది. తను ఎంతో కష్టపడుతుంది. ఇదిగో చూడమ్మా, నువ్వు ఆ చంటి పిల్లని నీ వీపుకు కట్టుకుని అంత బరువు మోస్తున్నావు. నీకు ఎంత కష్టంగా ఉంటుంది? ఉంటుంది సారు, కానీ ఆకలితో ఉండే బాధ కంటే ఈ బాధ ఎక్కువగా అనిపించదు. ఈ బాధను నేను అనుభవించగలను, కానీ ఆకలి బాధను భరించలేను కదా సారు. నీకు సహాయం చేయడానికి నీతో పాటు ఎవరూ రాలేదా? లేదు, నేను ఒంటరిదాన్ని. నా కూతుర్ని నేను ఎలాగైనా కష్టపడి పెంచుకునే శక్తి ఉంది నా దగ్గర. చాలా మంచిదమ్మా, నీ ఆలోచన చాలా మంచిది. చూస్తూ ఉండు, నీ బిడ్డ కోసం నువ్వు ఇవాళ ఇంత కష్టపడుతున్నావు కదా, ఏదో ఒక రోజు నీ బిడ్డ నువ్వు గర్వపడేలా చేస్తోంది. ధన్యవాదాలు సారు, మీ ఆశీర్వాదం ఫలించాలి. అంతకంటే ఏం కావాలి? డబ్బులతో మందులు కొనుక్కోగలం, అలాగే ఆశీర్వాదంతో జీవితం. కుసుమ కూలి పని చేస్తూ తన కూతురుతో కలిసి జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఒకరోజు తనకి ఏం కనిపిస్తుందంటే దానివల్ల తన జీవితమే మారిపోతుంది. తను ఒకరోజు పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు కొంతమంది గూండాలు ఒక ఆడపిల్లని చుట్టుముట్టి ఉంటారు. ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడే కుసుమ మధ్యలోకొచ్చి గూండాలతో పోరాడి ఆ మహిళను కాపాడుతుంది. నీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇవాళ నువ్వు గనక లేకపోతే నేను నా ప్రాణాలు కోల్పోయేదాన్ని. అంత మాట అనకు, అది నా బాధ్యత. ఒక ఆడది మరో ఆడదానికి సహాయం చేయకపోతే ఆమెకు ఆడది అని చెప్పుకునే అర్హతే ఉండదు కదా. మీ ఆలోచన అయితే చాలా మంచిది. ఈ కాలంలో ఇలా ఆలోచించేవాళ్లు ఎంతమంది ఉన్నారసలు? ఎవరైనా సమస్యల్లో ఉంటే వాళ్ళని సమస్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు కొందరు. కానీ మీరు మాత్రం మీ ప్రాణాలకు తెగించి నా ప్రాణాల్ని కాపాడారు. నిజానికి నేను ఎవరో కూడా మీకు తెలీదు. ఒక అపరిచితురాలి కోసం ఇంత చేయడం చాలా గొప్ప విషయం తెలుసా. అదే నా బాధ్యత. మీరు బానే ఉన్నారు కదా? మీరెక్కడుంటారు? మీ ఇంట్లో ఎవరెవరుంటారు? నేను ఇక్కడే ఈ బస్టాండ్లో ఉంటాను. నా ఈ కూతురుతో కలిసి నాకు ఎవరూ లేరు. నేనిక్కడ కూలీగా పనిచేస్తున్నాను. అంత చిన్నపిల్లనెత్తుకుని అంత బరువుని మీరు ఎలా మోస్తున్నారు? మీకు చాలా కష్టంగా ఉంటుంది కదా? పర్వాలేదు, కష్టంగా అయితే అనిపిస్తుంది. కానీ నా కూతురు మొహం చూస్తే నేను ఎంత కష్టాన్నైనా మర్చిపోతాను. అంతే, నాకు నా జీవితంలో ఒకటే లక్ష్యం ఉంది. నా కూతుర్ని ఏ లోటు రాకుండా పెంచాలి. నేనెవరో మీకు తెలుసా? తెలీదు. నేనొక పోలీస్ ఆఫీసర్ని. ఆ గూండాలు నన్ను చంపడానికొచ్చారు. ఎందుకంటే వాళ్ళ బండారం నేను బయట పెట్టాలని అనుకున్నాను. నువ్వు వచ్చి నా ప్రాణాల్ని కాపాడావు. నేను నీకు ఎంతో రుణపడుంటాను. అలాగా? మీరొక పోలీస్ ఆఫీసర్ రూపంలో ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు. మీకు నా సలాంలండి. ఒక మహిళ అయ్యుండి మీరు సమాజంలో మురికిని తుడిచేయడానికి పనిచేస్తున్నారు. కుసుమ, ఒకవేళ నీకు కావాలంటే నేను నీకు సహాయం చేయగలను. ఏం సహాయం? నువ్విక్కడ కష్టపడుతున్నావు, నీ కూతుర్ని చూసుకుంటున్నావు. నేను మా ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. నీ కూతుర్ని నేను చూసుకుంటాను. ఇవాటి నుండి తన బాధ్యతని నేను తీసుకుంటాను. నేను నీకు మాటిస్తున్నాను. నేను తనని ఖచ్చితంగా ఒక బాధ్యత గల మహిళగా, అలాగే నీ పేరు నిలబెట్టే మనిషిగా తీర్చిదిద్దుతాను. తనని చూసి నువ్వొకరోజు గర్వపడతావు. లేదు లేదు, నేను నా కూతుర్ని నా నుండి దూరం చేసుకోలేనండి. కుసుమా, ఇవి భావోద్వేగాలకు గురికావాల్సిన సమయం కాదు. నువ్వు తనని ఎత్తుకుని పనిచేస్తే తన భవిష్యత్తు ఎలా బావుంటుంది చెప్పు. తనకి మంచి వాతావరణం ఏర్పడాలి. నువ్వు నా మీద నమ్మకం ఉంచి నీ కూతుర్ని నాకివ్వు. నువ్వు తనని చూడ్డానికి వస్తూ ఉండు. కుసుమ ఆలోచించి సరేనని చెప్తుంది. ఆ మహిళ కుసుమ కూతుర్ని తీసుకుని వెళ్లిపోతుంది. నెలలో 2 లేదా 3 సార్లు కుసుమ తన కూతుర్ని చూడ్డానికి వచ్చేది. కూలీగా తన పనిని ఎంతో ప్రశాంతంగా చేసుకుంటూ ఉండేది. ఇప్పుడు బస్టాండ్లో కుసుమ ఒక మంచి కూలీగా పేరు సంపాదిస్తుంది. కొంతకాలం తర్వాత ఆ మహిళ తన కూతుర్ని తీసుకుని బస్టాండ్కి వస్తుంది. ఏంటి మేడం, మీరేంటి ఇక్కడ? నా కూతురు ఎలా ఉంది? అంతా బానే ఉంది కదా. ఇవాళ నేను నీ కూతుర్ని నీ దగ్గరికి తీసుకుని వచ్చాను. అంతలో దూరం నుండి పోలీసు బట్టల్లో తన కూతురు తన దగ్గరికి వస్తుంది. కుసుమ కళ్లల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. తను ఆ మహిళ కాళ్ల మీద పడుతుంది. మేడం, నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. మీరు నా కూతురికి చాలా మంచి జీవితాన్ని ఇచ్చారు. ఇవాళ తను మీ కారణంగా ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యింది. మీరే లేకపోతే అప్పుడు తను కూడా ఎక్కడో ఒక చోట నాలాగా కూలీ చేసుకుని ఉండేది. లేదు లేదు, ఇందులో నా గొప్పతనమేమీ లేదు. ఇదంతా నీ ఆశీర్వాదం, అలాగే నీ నిజాయితీకి ఫలితం. అంతేకాదు, నీ కూతురు తన కష్టంతో పోలీస్ ఆఫీసర్ అయింది. కుసుమ తన కూతుర్ని కౌగిలించుకొని ఎంతగానో ఏడుస్తుంది. ఇక తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసే ఉంటారు. ఒకరోజు కూతురు డ్యూటీకి వెళ్తుంది. అప్పుడు కొంతమంది గూండాలు ఒకతన్ని విసిగిస్తూ ఉంటారు. తను ఆ వ్యక్తిని గూండాల బారి నుంచి కాపాడి తీసుకొస్తుంది. అతను గాయపడి ఉంటాడు. అందుకని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది. ఏటమ్మా, నువ్వు ఎవరిని తీసుకునొచ్చావు? అమ్మా, ఇతను చాలా గాయాలతో ఉన్నాడు, అందుకే ఇతన్ని మన ఇంటికి తీసుకొచ్చా. ఇతనికి నయమయ్యాక అతన్ని అతనింటికి పంపించేద్దాం. కుసుమ ఎప్పుడైతే ఆ వ్యక్తిని చూస్తుందో అప్పుడు స్తంభించిపోతుంది. ఏమైందమ్మా మీకు? ఈ వ్యక్తి ఎవరో తెలుసా ఏంటి? ఇతనెవరో నాకు బాగా తెలుసమ్మా. నువ్వు ఎవరికైతే సహాయం చేస్తున్నావో అతను ఇంకెవరో కాదు, నీ కన్న తండ్రి. నువ్వు పుట్టిన వెంటనే అతను నన్ను వదిలి వెళ్ళిపోయాడు, ఎందుకంటే నువ్వు ఆడపిల్లవే అని. కుసుమ, కుసుమ నన్ను క్షమించు. నేను నీ జీవితం నాశనం చేశాను. నీకు కూతురు పుట్టినందుకు నేను చాలా పెద్ద శిక్ష విధించాను. నాకు క్షమించమని అడిగే అర్హత కూడా లేదు. అయినా నీకు చేతులు జోడించి క్షమాపణ అడుగుతున్నాను. నీకు తెలుసా, ఏ కూతురునైతే నువ్వు వదిలి వెళ్ళిపోయావో ఇవాళ అదే కూతురు నిన్ను ఆ గూండాల బారి నుండి కాపాడింది. ఒకవేళ ఇవాళ నీ కూతురే లేకపోయుంటే అప్పుడు నువ్వు ఉండేవాడు కాదు. ఏంటి, తను మన అమ్మాయా? నేను తను పుట్టినందుకు వదిలి వెళ్ళిపోయాను, కానీ ఇవాళ తనే నన్ను కాపాడింది. నన్ను క్షమించు తల్లి. ఆడపిల్ల పుట్టడం ఎంత గర్వించదగ్గ విషయమో నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇక ఎప్పుడు నేను మీ నుండి దూరంగా వెళ్ళను. మన ముగ్గురం కలిసే ఉందాం. కుసుమ తన కూతురు అలాగే పవన్తో కలిసి సంతోషంగా జీవిస్తుంది. ఈ కథ చంద్రపూర్ గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలో రేవతి అనే ఒక పెద్ద మనిషి ఉంటూ ఉండేది. రేవతి గుడ్డిదే అయినా పనులు మాత్రం బాగా చేసేది. ఆమె రేగడి మట్టితో కుండలు తయారు చేసేది. ఆమె ఒంటరిగానే ఒక చిన్న గుడిసెలో ఉండేది. అదే గుడిసె బయట కూర్చొని కుండలు అమ్ముతూ ఉండేది. ఆ విధంగా తన ఇంటి ఖర్చులు వెళ్లదీస్తుండేది. ఒకరోజు రాత్రేం జరిగిందంటే హఠాత్తుగా రేవతి గుడిసెలోకి ఒక దొంగ దూరతాడు. గుడిసె లోపలికి వెళ్లగానే రేవతి తనవైపు చూస్తున్నట్టుగా ఆ దొంగకు అనిపిస్తుంది. దానితో ఆ దొంగ భయపడతాడు. సరిగ్గా అప్పుడే బయటి నుండి ఎవరో తలుపు కొడతారు. ఏవో మాటలు కూడా వినిపిస్తాయి. పెద్దమ్మా, మీరు ఇంటి లోపలే ఉండండి. మన ఊళ్ళోకి ఎవరో దొంగొచ్చాడు, అందుకే మీరు మాత్రం బయటికి రావద్దు. సరే మంజరే. దొంగకి అర్థమవుతుంది రేవతి కళ్ళు కనిపించవని. దొంగ కాళ్ల శబ్దం కాకుండా నెమ్మదిగా నడుస్తుంటాడు. అప్పుడు రేవతి ఇలా అంటుంది. బాబూ, నువ్వు బయటికి వెళ్లకు. బయట అందరూ నీ కోసం వెతుకుతున్నారు. పెద్దమ్మా, నువ్వు చూడలేవు కదా, నేను నీ గుడిసెలోనే ఉన్నానని నీకెలా తెలిసింది? దేవుడు మన నుండి మన శక్తిని లాక్కుంటే ఆయనే మరో శక్తికి బలాన్నిస్తాడు. నేను చూడలేను, కాని గ్రహించగలను. ఎవరైనా నా దగ్గరికి వచ్చినప్పుడు. పెద్దమ్మా, మీరరవకండి. అరిస్తే అందరూ వచ్చి నన్ను చంపేస్తారు. అరవాలనిపిస్తే నేనెప్పుడో అరిచేదాన్ని బాబూ. నా మనసు చెప్తోంది నువ్వు చాలా మంచి మనిషివని. నీకేదో సమస్య ఉన్నట్టుంది, అందుకే నువ్వు ఇలా దొంగతనాలు చేస్తున్నావు. ఆకలి కన్నా ఇంకా పెద్ద సమస్య ఏముంటుంది పెద్దమ్మా? నేను పెద్దగా ఏమీ చదువుకోలేదు, చేసేందుకు ఏ పని నాకు రాదు. నేను నా ఆకలిని తీర్చుకోవడం కోసం ఇలా దొంగతనాలు చేస్తున్నాను. నీ సమస్య ఆకలిదే అయితే నీకు నేను సాయం చేస్తాను. నేను గుడ్డిదాన్నే, కాని మట్టి కుండలు తయారు చేసి అమ్ముకుంటూ బతుకుతున్నాను. నువ్వు నాకు తోడుగా ఉంటూ నాతో పాటే ఇక్కడ భోంచేయి. చాలా మంచి విషయం చెప్పావు పెద్దమ్మా. గుడ్డిదైన రేవతి దొంగైన మంటూకి భోజనం పెడుతుంది. భోజనం చేసి మంటూ ఆ గుడిసెలోనే నిద్రపోతాడు. మంటూ తర్వాతి రోజు నుండి కుండలు తయారు చేయడంలో రేవతికి సాయం చేస్తుంటాడు. సూపర్ పెద్దమ్మా, నువ్వు కుండలు చాలా అందంగా తయారు చేస్తున్నావు. అవును, ఇది మా కుల వృత్తి బాబు. నీకు కొడుకులు కూతుళ్ళు ఎవరు లేరా పెద్దమ్మా? ఉన్నాడు కదా, నాకు కొడుకున్నాడు. మరి నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఎందుకుంటున్నావు? నీ కొడుకు దగ్గరే ఉండొచ్చు కదా. ప్రతి ఒక్కరి జాతకంలో ఏదో ఒక బాధ తప్పకుండా ఉంటుంది. నా కొడుకు నా మీద ఎప్పటి వరకు ప్రేమ ఉండేదంటే ఇంటి పనంతా నేను చేసినంత వరకు. కానీ నా కళ్ళు కనిపించటం ఆగిపోగానే వాడి ప్రేమ కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది. తర్వాత నేను బరువుగా తయారయ్యాను. రోజు మాటలు పడుతూ ఉండడం కంటే ఒంటరిగా ఉండటం మంచిదనిపించింది. కానీ పెద్దమ్మ, నువ్వొక్కదానివే ఈ పనులన్నీ ఎలా చేసుకుంటావు? ఈ ఊరి వాళ్ళున్నారు కదా, అందరూ చాలా మంచివాళ్ళు. ఎవరో ఒకరు నాకు ఏదో సాయం చేస్తూనే ఉంటారు. ఇక ఈ రోజు నుండి మీరు బాధపడాల్సిన అవసరమే లేదు పెద్దమ్మ, నేనున్నాను కదా. మంటూ రేవతిని చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు. అతను రేవతి కోసం భోజనం తయారు చేసేవాడు, ఇల్లు శుభ్రం చేసేవాడు, రేవతి చేసిన కుండల్ని కూడా జాగ్రత్తగా సర్దేవాడు. ఆ విధంగా గుడ్డిదైన రేవతికి ఒక తోడు దొరుకుతుంది. కొద్ది రోజులు గడిచిన తర్వాత, పెద్దమ్మ నేను సిటీకి వెళ్లి మన కుండలను అమ్మాలనుకుంటున్నాను. అక్కడికి వెళ్తే లాభం కూడా ఎక్కువ వస్తుంది. అంతగా నీకు చెయ్యాలనుంటే తప్పకుండా నీ ప్రయత్నం చెయ్యి. తర్వాతి రోజు మంటూ సిటీలోని మార్కెట్కి వెళ్లి కుండలు అమ్ముతూ ఉంటాడు. రేవతి తయారు చేసిన అందమైన కుండలకు సిటీలో డిమాండ్ ఉంటుంది. మంటూ తీసుకెళ్లిన కుండలన్నీ చూస్తుండగానే అమ్ముడుపోతాయి. మంటూ ఇంటికొచ్చాక, పెద్దమ్మ ఈ రోజు ఏం జరిగిందో చెప్తే నువ్వు నమ్మవు. సిటీలో నేను ఒక్కసారి కుండలని అరవగానే చాలా మంది ఆడవాళ్ళొచ్చి ఒక్కొక్కరు 2-3 కుండలు తీసుకువెళ్లారు పెద్దమ్మా. చాలా సంతోషం. నువ్వు సంతోషం కదా? చాలా హ్యాపీ పెద్దమ్మా, చాలా హ్యాపీగా ఉన్నాను. ఒకరోజు రేవతిని కలిసేందుకు ఆమె కొడుకు రజత్ అక్కడికొస్తాడు. అమ్మా, ఇతనెవరు? వీడు నా రెండో కొడుకు మంటూ. ఏంటి? వీడికి నేను జన్మనివ్వలేదు, కాని కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. ఈ మాటలన్నీ నువ్వు అర్థం చేసుకోలేవులే బాబు. తల్లి అలా మాట్లాడడంతో రజత్ కోపంతో అక్కడి నుండి వెళ్లిపోతాడు. మంటూ రోజూ కుండలు తీసుకుని సిటీకి వెళ్లేవాడు. అతని కుండలన్నీ క్షణంలో అమ్ముడుపోయేవి. లాభాలు కూడా బాగానే వస్తుంటాయి. ఒకరోజు అదంతా రజత్ చూస్తాడు. అప్పుడే అతని మనసులోకి స్వార్థం ప్రవేశిస్తుంది. తల్లి తనతో కలిసి ఉంటే ఆ లాభమంతా తనకే వచ్చేదని అనుకుంటాడు. కాని ఇప్పుడు ఆ లాభమంతా మంటూకి వెళ్తోంది. అప్పటి నుండి రజత్ మంటూని గమనిస్తూ ఉంటాడు. అలా కొన్ని నెలలు గడుస్తాయి. రజత్ తనతో పాటు కొంతమంది పోలీసులను తీసుకుని వస్తాడు. వాళ్ళు మంటూని అరెస్ట్ చేయబోతారు. అసలు ఇప్పుడు ఏం జరిగిందో కాస్త చెప్పండి. అమ్మా, నీకు తెలీదు, వీడు నిన్ను ఎంత మోసం చేశాడో. వీడు సిటీలో నువ్వు చేసిన కుండలు అమ్మి బోలెడు డబ్బు సంపాదిస్తున్నాడు. కానీ నీకు మాత్రం అందులో సగం డబ్బు కూడా ఇవ్వడం లేదు. ఏంటి? అవునమ్మా, నువ్వే అడుగు వీణ్ణి నీ డబ్బంతా ఎక్కడ దాచాడు అని. మంటూ, రజత్ చెప్పింది నిజమా? నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? లేదు పెద్దమ్మా, నిన్ను నేను మోసం చేయడం లేదు. మరి నువ్వు ఆ డబ్బంతా ఏం చేసావో చెప్పు. అప్పుడే బయట నుండి ఎవరో తలుపు కొడతారు. హాస్పిటల్లో పనిచేసే కొంతమంది అక్కడికి వస్తారు. ఇక్కడ రేవతి అంటే ఎవరు? నేనే రేవతిని. చెప్పండి. మీ కళ్ళకి రేపు ఆపరేషన్ చేస్తామని చెప్పేందుకు మేమిక్కడికి వచ్చాం. మీ ఆపరేషన్కు అవసరమైన డబ్బంతా మీ కొడుకు హాస్పిటల్లో కట్టేశాడు. డాక్టర్ గారు రేపు మీ కళ్ళకి ఆపరేషన్ చేస్తానన్నారు. రజత్, నువ్వేమైనా డబ్బు కట్టావా? కాదు కాదు, మీ రెండో కొడుకు మంటూ కట్టాడు. అది వినగానే రేవతి కళ్లల్లో నుండి నీళ్లు వస్తాయి. ఆ డబ్బంతా నేను తీసుకెళ్లి హాస్పిటల్లో కట్టాను, నీ కళ్ళకి ఆపరేషన్ చేయించడం కోసం పెద్దమ్మా. మంటూ, నన్ను క్షమించు బాబు. నేను ఈ నీచుడి మాటల్ని నమ్మేశాను. అయ్యో దేవుడా, నన్ను క్షమించమంటూ. అలా అనకండి పెద్దమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. రేపు నీ కళ్ళకి ఆపరేషన్ చేస్తారు. రేపటి నుండి నువ్వు ఈ ప్రపంచాన్ని చూడొచ్చు. రజత్, నువ్వెక్కడి నుండి వెళ్ళిపో. ఇన్స్పెక్టర్ గారు, నేను ఎవరి మీద కంప్లైంట్ చేయడం లేదు. రేవతి ప్రేమతో మంటూని గుండెలకు హత్తుకుంటుంది. తర్వాతి రోజు రేవతి కళ్ళకి ఆపరేషన్ చేస్తారు. ఆమె కళ్ళు మళ్లీ బాగవుతాయి. అదంతా మంటూ కారణంగానే సాధ్యమైంది. ఆ విధంగా మంటూ ఆ గుడ్డి తల్లికి ఆయుధంగా మారతాడు. అందరు కొడుకులు మంటూలాగా ఉంటే ఎంతో బావుండేది.